అందరికీ నమస్తే పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన తాళిబట్టు కథ మదన పాసయ్యాడు నాన్న పేపరు తీసుకుని తండ్రి గదిలోనికి వచ్చింది సత్యభామ క్లాసు వచ్చిందా మామూలు విషయంగానే చిరు సంతోషం ప్రదర్శించాడు ఆయన వాడికి రాకపోతే మరి ఎవరికి వస్తుంది చిరునవ్వు నవ్వాడు తండ్రి ఈ మధ్య వాడేవో సాంఘిక సేవా కార్యక్రమాలంటూ తిరుగుతున్నాడు కదా కొంచెం చదువును అశ్రద్ధ చేశాడనిపించింది వాడెప్పుడూ పుస్తకం ఖరుచుకు కూర్చోగా చూడలేదు అయితే క్లాసు లేకుండా ఎప్పుడూ పాసు కాలేదు వాడు ఏకసంతాగ్రాహి మధ్యాహ్నం భోజనం చేసి పేపర్ కోసం బయటికి వెళ్ళిపోయిన మదన రాత్రి పడ్డాక కానీ ఇంటికి రాలేదు పరీక్ష తప్పినవాడికి అతడికి ముఖ వైఖరిలో అంత తేడా లేదు ఆనంద సమయంలో ఎగురిగంతి వేయటం దుఃఖ సమయంలో విచారంతో కుంగిపోవటం అతడి స్వభావం కాదు అతడెప్పుడు గుంబనంగా మౌనంగా ఉంటాడు అయితే మిగతా కుటుంబ సభ్యుల్లో కూడా స్తబ్దత గంభీరత నిండిపోయాయి అతడిని చూస్తూనే ఎవరూ పరీక్షా ఫలితాల సంగతే ఎత్తలేదు తల్లే భోజనాల దగ్గర కదిపింది ఇంత తెలివైన నా తండ్రికి పైకి చదివించే స్తోమత లేకుండా పోయింది క్లాసు వచ్చిందని మురిసిపోవటానికి కూడా లేదు బాగా సిరి సంపదలున్న ఆ రోజుల్లోనైనా అలవాటుగా కరిగిపోయిన కలిమి గురించి గత వైభవం గురించి ఆవిడ వాపోవడం మొదలుపెట్టి పెట్టకముందే భోజనం ముగించి వెళ్లిపోయాడు మదన మదన్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోతున్న మదన్ తండ్రి పిలుపు విని గదిలోనికి వచ్చాడు ఇక ముందు సంగతి ఆలోచించావు బాబు ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నమే స్కూల్ ఫైనల్ ప్రథమ తరగతిలో ప్రథముడిగా పాస్ అయ్యాడన్న ఉత్సాహం కొద్దీ ముందు వెనక ఆలోచించకుండా బిఏలో చేర్పించి ఇది కాస్త గట్టెక్కించడానికి తండ్రి ఎన్ని బాధలకు ఇబ్బందులకు లోను కావలసి వచ్చిందో గుర్తుకు వస్తే మదన మనసు తీవ్రంగా కలతపడుతుంది ఇప్పుడు తండ్రి చదివించగలనన్నా అతడు తలోపడానికి తయారుగా లేడు ఇప్పుడే ఆ నిర్ణయానికి రానక్కర్లేదులే రేపు ఒకరిద్దరితో కలిసి ముందు చదువుకు వీలుపడుతుందేమో చూస్తాను ప్రయత్నం అనుకూలించని పక్షంలో ఇక మిమ్మల్ని శ్రమ పెట్టే ఉద్దేశం నాకు లేదు నేను చదవను నేను ఇదివరకే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను సరే అయితే కొడుకు నిశ్చయానికి ఆయన తలోపక తప్పలేదు డబ్బో పలుకుబడో లేకుండా మనం ఆశించినంత త్వరగా ఉద్యోగాలు దొరకవు కదా టెంపరీగా కావాలనుకుంటే అది నీకు నచ్చుతుంది కూడా రామ్మోహన్ రావని నా స్నేహితుడు బహుశా నువ్వు చూసి ఉండొచ్చు కూడా కోటీశ్వరుడు ఇక్కడ ఏదో సేవా సదనం బళ్ళు నడుపుతున్నాడు అతడు ఉండేది మాత్రం కంటిలో అక్కడ వ్యవసాయం తోటలు చూసుకుంటూ ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాడు అతడిని కలిస్తే ఈ సేవా సంస్థల్లోనే ఏదైనా ఉద్యోగం ఇవ్ ఇవ్వగలడు అనుకుంటా ఏం కలుస్తావా అలాగే కలిసి చూస్తాను అన్నాడు మదన్ చాలా చిన్న స్టేషన్ ఇది ట్రైన్ దిగి టికెట్ ఇచ్చేసి యువతలకి వచ్చేశాడు మదన కంటి ఎంత దూరం అండి ఇక్కడికి దూరంగా కనబడుతున్నదే అదే కాలిబాటన వెళితే మైలు ఉంటుంది బండ్లదారైతే కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాలి నడక సాగించాడు మదన చాలా వరకు పొలాల గట్ల మీద వెళుతుంది బాట ఇంకా వర్ష ఋతువు ప్రారంభం కాలేదు చుట్టూ వరిమళ్ళు పగుళ్ళు విచ్చిపోయాయి వరిగట్లు మేస్తూ అక్కడక్కడా పశువులు కనబడుతున్నాయి ఆహ్లాదకరంగా లేదు ప్రకృతి మేతలు లేక బక్క పశువులు బీటలు వారిన నేల గుంకుతున్నా చల్లబడిన నేల శ్రీమంతుడైన రావుగారి నివాసం ఏ అధునాతన భవంతిలోనో అనుకున్నాడు కానీ విశాలంగా ఉన్న చాలా పాత కట్టడమే అది మదన వెళ్ళిన సమయంలో రావుగారు కొంచెం అస్వస్థతగా ఉండి పడకగదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఎవరో అబ్బాయి తనను కలవటానికి వచ్చాడని తెలిసి వరండాలోనికి వచ్చారు కూచబాబు చిరునవ్వుతో ఆప్యాయంగా మదనను కూర్చో చేసి అతడి రాక వివరాలు అడిగారు రఘునాథరావు కొడుకువా అన్నారు సంతోషంగా ఏమో అనుకున్నాడు మదన కోటీశ్వరుడు కదా యువతల వాళ్లతో తామరాకు మీద నీటిబొట్టులాగా ఐశ్వర్య గర్వంతో అంటి అంటనట్లు వ్యవహరిస్తాడేమో ఏవో అనాథ శరణాలయాలు విద్యా సంస్థలు నడిపినా ఈ రోజుల్లో పేరు కోసం నడిపేవాళ్లే ఎక్కువ కదా ఇలాంటి ఊహలతో వచ్చాడు కానీ రావుగారు చాలా ఆత్మీయంగా సనాతన భావాలు జీర్ణించుకున్న వారుగా యథార్థ జీవిగా కనిపించారు నాన్నకు ఇంత మంచి స్నేహితుడు ఉన్నాడా అనుకున్నాడు సంతృప్తిగా నమస్కారమండి తన తండ్రితో రావుగారు తన చిన్ననాటి స్నేహం గురించి చెబుతూ ఉంటే తల వంచుకుని వింటున్న మదన ఉలిక్కిపడి తలెత్తాడు మా అమ్మాయి రోహిణి బిఏ పాస్ అయింది ఈ సంవత్సరమే నవ్వింది రోహిణి మీరు పరిచయం చేయటం ఏమిటి నాన్న మేమిద్దరం క్లాస్మేట్లమైతే అయితే రెండు విధాలుగా మనకు దగ్గరవాడన్నమాట తన స్నేహితుడు కొడుకుగా పరిచయం చేశాడు మదనను ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు సెలవుల్లో ఇక్కడికి వచ్చానంటే నాకేం తోచదు పుస్తకాలైనా ఎన్నెను దొరుకుతాయి మంచి కాలక్షేపంగా తోట పని ఎన్నుకున్నాను భోజనం నిద్ర తప్ప నా కాలమంతా మా తోటలోనే గడిచిపోతుంది ఇద్దరూ మూడేళ్లుగా సహపాఠకులైన ఒకరి పేరు ఒకరికి తెలియడం తప్ప ఎప్పుడూ మాట్లాడుకునే అవకాశం రాలేదు మదన బాగా చదివే తెలివైన కుర్రాడుగా ఆడవాళ్లను పూసుకు తిరిగే స్వభావం కాదు కానీ సోషల్గా నలుగురితో ఆప్యాయంగా మసలగలడని అవసరం లేకపోతే అతడంత నిర్లిప్తుడు మరొకడు ఉండడని అలాంటి అభిప్రాయం ఉంది రోహిణికి రోహిణి గురించి అతడికి మంచి అభిప్రాయమే ఉంది ఒకరి గొడవ పట్టని తన చదివేమో తనేమో చూసుకునే బుద్ధిమంతురాలైన అమ్మాయి అని అందుకు తగ్గట్టుగా చాలామంది ఆడపిల్లల వలె చెడ్డకథలేవీ అతడి చెవిలో పడలేదు కూడా మదన సర్టిఫికెట్లు చేతిలోకి తీసుకుని చూసిన రావుగారి ముఖంలో సంతృప్తి రేఖలు స్పష్టంగా గోచరించాయి ఇంత తెలివైన కుర్రాడివే చదువులో గొర్రెతోకలా ఉండిపోవడమేమిటి నువ్వు బాగా చదువుకోవాలి నీ వయసు కూడా ఇప్పుడు ఉద్యోగం చేయవలసింది బాధ్యతలను నెత్తుకెత్తుకోవలసింది కాదు కాకపోవచ్చు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఉద్యోగం తప్పనిసరి ఎక్కువగా తర్కించలేదు రావుగారు సరే నేను నాన్నగారితో మాట్లాడతాను రేపో ఎల్లుండో నేను పట్నం రావాల్సి ఉంది మదన లేచాడు నేను ఇక వెళ్ళి వస్తాను నువ్వు స్టేషన్కి వచ్చేటప్పటికి బాగా చీకటి పడిపోతుంది వెన్నెల రోజులైనా కాదు రేపు ఉదయం వెళ్ళొచ్చు ఈ రాత్రికి ఉండిపో అబ్బాయి అవునండి ఎలాగా నేను రేపు రావలసిన పని ఉంది ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు ఈ రాత్రి మాకు అతిథిగా ఉండిపోండి అన్నది రోహిణి పెద్దగా వ్యతిరేకత వ్యక్తపరచలేదు మదన మరి నాకు సెలవా కారు స్టార్ట్ చేయబోతూ అడిగింది రోహిణి చిరునవ్వుతో అభ్యంతరం లేకపోతే ఇంట్లోనికి వచ్చి కొద్దిగా టీ తీసుకుని వెళ్ళండి చిరునవ్వుతో ఆహ్వానించాడు మదన సీటు మీద కూర్చునే సంకోచంగా ఇంటి గుమ్మంలోంచి చూసింది రోహిణి ఇంచుక లజ్జతో కూడిన మందహాసం ఆమె పెదవి వంపులను మరింత ఆకర్షణీయంగా తీరుస్తుంటే రమ్మంటారా ఇంట్లో సూటిగా ఆమె ముఖంలోకే చూస్తున్నాడేమో ఒక క్షణం ఏదోలా అయ్యాడు మదన ప్రకృతిలో అందాలు అనేక రూపాలుగా ఉండవచ్చు కానీ హృదయాన్ని స్పందింపచేసే అందం చాలా అరుదుగా దృశ్యమవుతుంది అది తొలి అనుభవం అయితే కవులు ఆ ఘట్టాన్ని స్వప్నంగా ఇంద్రజాలంగా చాలా పేర్లతో వర్ణిస్తారు గతి తెప్పిన భావాన్ని ఒక క్షణం అదుపులోనికి తెచ్చుకొని సరు అంటూ లోపలికి వెళ్ళి ఒక పదహారేళ్ల అమ్మాయితో తిరిగి వచ్చాడు మదన మా చెల్లెలు సరళ లోపలికి రాక అపరిచితమైన ఆప్యాయంగా వినిపించిన ఆ పిల్ల కంఠానికి ఒక క్షణం పులకింతకు లోనైంది రోహిణి ఆ ఇంటివారి సంస్కారాన్ని ఊహిస్తూ కారు దిగి లోపలికి అరు అడుగుపెట్టింది రా అమ్మా కూర్చో మదన తల్లి రోహిణి భుజం తట్టి ఆ హాల్లోనే ఒక పక్కగా ఉన్న తివాసి మీదకు తీసుకుపోయింది అమ్మ బాగుందా అమ్మ క్రితం సంవత్సరమే పోయిందండి విచారంగా చెప్పింది రోహిణి మీకెలా తెలుసు మా అమ్మ అయ్యో అమ్మ పోయిందా విచారంగా అంది మదన తల్లి మా ఊరు కంటేనమ్మ నా పెళ్ళి జరిగాక ఒక సంవత్సరమే అక్కడ ఉన్నాం తరువాత అక్కడి ఆస్తపాస్తులను అమ్ముకుని ఇక్కడ కాంట్రాక్ట్ పనులు చూసుకుంటూ స్థిరపడిపోయాం అమ్మ ఎలా పోయింది అనుకోకుండానే అమ్మ గుండె ఆగి ఆ ప్రసంగం మార్చివేసి తన చుట్టూ ఉన్న యువతలను చూస్తూ మీ అమ్మాయిలా అంది రోహిణి ఇది సత్యభామ మదన అక్క బిఈడి అయ్యి టీచర్గా ఉంటుంది ఇది కస్తూరి ఇది కావేరి ఇది మణి వీడు నా చిన్న కొడుకు ఇంకా ఇద్దరు పిల్లలు బయటికి వెళ్లారు ఓ మీ ఇల్లు నిండిగా ఉంది అయితే నీ తర్వాత మళ్ళీ మీ అమ్మ కాన్పు కాలేదన్నమాట ఓహో నేను పుట్టినప్పుడే అమ్మకు ఆపరేషన్ అయ్యిందట బలహీనంగా ఉందని కాన్పు బంద్ చేశారట మళ్ళీ కాలేదు సరళ టిఫిన్ ప్లేట్లు నీళ్ల గ్లాసు తెచ్చి రోహిణి ముందు ఉంచింది నేను తీసుకునే వచ్చాను టీ మాత్రం ఇవ్వండి వీల్లేదు తీసుకోవాలి పిల్లల బలవంతంతో తీసుకోక తప్పలేదు ఎక్కువసేపు కూర్చోలేదు రోహిణి ఏవో రెండు సంగతులు మాట్లాడి లేచింది మరి మీరు వస్తే ఎక్కడ దిగుతారు బంధువులు ఉన్నారా సత్యభామ అడిగింది ఆమెను భోజనానికి పిలిచే అవకాశం ఉందేమోనని ఎందుకు మా ఇల్లు విందుక్కడ కాని ఉండే అవసరం అంతగా కలగదు పని చూసుకుని వెంటనే వెళ్ళిపోతాను కాలేజీ తెరిస్తే హాస్టల్లో ఉంటాననుకోండి నాన్న ఏ స్నేహితులు ఇంట్లోనో దిగుతుంటారు మధ్యాహ్నం వరకే వెళ్ళిపోతారా లైబ్రరీలో పుస్తకాలు ఇచ్చి వేసి కొత్త పుస్తకాలు తీసుకోవటమే తర్వాత అరగంట ప్రయాణం మా ఊరికి ఇద్దరూ తలెత్తి చూశారు ఎప్పుడైనా వస్తే ఇక్కడికి రావడం మర్చిపోకమ్మాయి సెలవు తీసుకుని వెళుతూ మదన్ కోసం చూసింది రోహిణి తనను అప్పచెల్లుల మధ్య వదిలి జాడ లేకుండా ఎక్కడికో పోయాడు ఆ మానవుడు బయట నుంచి వచ్చిన మదన్ ఇంటి ముందు కారు ఆగడం చూశాడు రావుగారు వచ్చినట్లుంది అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు తండ్రితో మాట్లాడి వెళ్ళిపోతున్నారు రావుగారు అన్ని సంగతులు నాన్నతో మాట్లాడానోయ్ నేనుకి వస్తాను అని కదిలి వెళ్ళి కారులో కూర్చున్నారు స్నేహితుడిని సాగనంపి లోపలికి వచ్చాడు మదన్ తండ్రి సేవా సదనంలోనే నీకు ఉద్యోగం కల్పించటానికి రావు ఒప్పుకున్నాడురా ఒక మాదిరి జీతంతో అయితే ఆయన పెట్టిన షరతులు వేరే తెలివైన వాడివి పట్టకూటి జీతంతో ఇరుక్కుపోవటం అతడికి కష్టంగా ఉందట నువ్వు మామూలుగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటూనే వీలును బట్టి ఉదయం ఓ రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు ఆయన చెప్పే బాధ్యతలను నిర్వహించాలట నీ చదువుకు పెట్టే ఖర్చు నువ్వు సంపాదనా పరుడు అయ్యాక తిరిగి ఇచ్చుకోవచ్చునట కాకపోయినా స్నేహితుడు కొడుకును చదివించానన్న తృప్తి తనకు ఉంటుందని అన్నాడు ఏం ఆయన పెట్టిన షరతులను అంగీకరించకపోతే కేవలం ఉద్యోగం మాత్రమే ఇవ్వలేడా ఇందులో అభిమాన పడడానికి ఏం లేదు మదన్ కేవలం నీ తెలివితేటలు నీకొచ్చిన క్లాసు చూసి ఉత్సాహపడుతున్నాడే కానీ మన ఆర్థిక పరిస్థితికి జాలిపడటం ఎంతమాత్రం కాదు పోతే అతడికి నీ మీద ఏవో ఆశలు కూడా ఉన్నట్లున్నాయి ఈ సేవా సంస్థలు ఇంకా ఇతరమైన పనులు బాధ్యతతో తెలివిగా నిర్వహించడం కోసం ఒక మంచి వ్యక్తి కోసం అన్వేషిస్తున్నాడట ఈ మధ్య అతడి అనారోగ్యం వలన అన్ని పనులు చూసుకోవటానికి ఓపిక లేకుండా పోతుందని సమర్థుడైన యువకుడి కోసం చూస్తున్నానని అన్నాడు బహుశా అతడు చూపులో నువ్వు పడ్డట్టున్నావు నిన్ను చాలా మెచ్చుకుంటున్నాడు ఇప్పుడే ఇందులో ఎవరి బలవంతం లేదు ఆలోచించుకో నీకు ఇష్టమైతేనే చదువుకో మదన్మోహన్ గారు సేవా సదనం ఆఫీసు గదిలో కూర్చుని ఏవో కాగితాలు పరిశీలిస్తున్నాడు మదన్ మదన్ బాబు ఈసారి గట్టిగా పిలిచింది రోహిణి అతడి బల్లకు దగ్గరగా కూర్చీ లాక్కుని కూర్చుంటూ తన గదిలోనికి వస్తూనే అతడు గమనిస్తాడేమో అనుకుంది రోహిణి అలాంటిది పిలిచిన పలకని పనిలోని దీక్షతకు వింతపడింది ఓ నాన్నను డబ్బు అడిగారట కదా ఆయనకు సుస్థిగా ఉండి నన్ను పంపించారు చెక్కు ఇచ్చి ఇక్కడ కొన్ని మార్పులు చేసి కొన్ని పద్ధతులలో సేవాసదనం నడపటానికి ప్లాన్ వేశాను వాటి అమలుకు కొంత డబ్బు అవసరం పడి అడిగాను ఆ కాగితాలు అవేనా ఒకసారి ఇస్తారా చూసి ఇస్తాను ఒక పరిశీలన మాత్రమే పర్యవేక్షణ మాత్రం కాదు అంది నవ్వుతూ కాగితాలు అందిస్తూ గంభీరంగా నవ్వాడు మదన ఎలా అయినా పర్వాలేదు పనిలో బాధ్యత తెలిసిన వాడికి ఇలాంటి కుశంకలకు భయాలకు తావుండదు ఉండదు ఒరే మోహన్ ఇద్దరూ తలెత్తి చూశారు మదన ప్రియమిత్రుడు అయిన రమణ వచ్చాడు గదిలోనికి వెనక ఓ యువతి రా అమ్మ కూర్చో అని రమణే పిలిచాడు లోపలికి పక్కనున్న బల్ల మీద కూర్చోబెట్టాడు ఇలాంటి వాళ్ళు సదనానికి పరిచితులే ఎవరో అనాథ అయి ఉంటుంది అనుకున్నట్లుగానే రమణ చెప్పాడు రమణకు పొరుగున ఉండే కుటుంబం వాళ్ళది పెళ్ళయ్యే ఏడాది అయింది ఆమెకు అత్త మగడి బాధలు పడలేక దెబ్బలు తినలేక రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది ఎవరో చూసి వెంటనే బయటకు తీసి బ్రతికించారు తమ పరువు భజానుకిడ్చిన ఆడదాన్ని తిరిగి ఇంటికి రానివ్వమని వాళ్ళు ఆ రాక్షసుల కొంపలో అడుగుపెట్టలేరని ఈమె భీష్మించుకోవడంతో ఓ పెద్ద మనిషి రమణను తోడిచ్చి ఇక్కడికి పంపించారామను ఆమెకు వైపు వాళ్ళు కూడా ఎవరూ లేరట నీ పేరేమిటమ్మా మదన్ అడిగాడు సుజాత బెరుకుగా చెప్పిందామే చాలా చిన్న వయసు పదహారు పదిహేడేళ్లలో ఉంటుందేమో చామన ఛాయ కళగల ముఖం బెదిరిపోయినట్లుగా ఉంది మనిషి జాలిగా భుజం తట్టింది రోహిణి మరేం భయం లేదు దిగులు పడకు ఇది నీలాంటి వాళ్లకెందరికో చల్లని చోటు జలజల కన్నీళ్లు కాచేసింది సుజాత ఏడవకు లే సదనాన్ని చూద్దువు నీలాంటి వారిని చూసి ధైర్యం తెచ్చుకో నిజంగానే ఆ అనాథ స్త్రీల మధ్యకు పోయి వారిని చూశాక కొద్దిగా కాంతి వచ్చింది సుజాత ముఖంలోనికి అక్కడ ఉండేది చాలా వరకు విధవలు మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు వయసు మళ్ళీ మగడు పిల్లలు ఎవరూ దిక్కు లేక పొట్టగడవడం కష్టమైపోయిన వాళ్ళు ఎందరో ఎంత కష్టదశలో ఉన్నా తమలాంటి వాళ్ళను చూస్తే మనిషికి ఎందుకో స్వాంతన ధైర్యం చివరిసారిగా ప్రయత్నించి నిస్పృహగా వెనక్కి వాలింది రోహిణి స్టీరింగ్ వదిలి లాభం లేదు డ్రైవర్కి కబురు పెట్టాలి ఆ కారుకు పేరుకు మాత్రం ఓ ఉన్నాడు ఒక డ్రైవర్ అతడు ఉండేది ఇక్కడే కానీ నెలలో పదిహేను రోజులు పనికిరాడు వాడికి అయ్యగారి వలనే ఎప్పుడూ ఏదో అనారోగ్యం చాలా సంవత్సరాలుగా అతడు తమ దగ్గర వినయంగా పని చేసుకుపోతున్నాడు కనుక అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తే అతడి కుటుంబానికి మరో ఆధారం ఏమీ ఉండదని ఆ ఉద్యోగం కొత్తవాడికి ఇవ్వలేకపోతున్నారు రావుగారు పనికి మారిన ఆ డ్రైవర్ మీద అలాంటి వాడిని పనిలో ఉంచుకొని జీతం ఇస్తున్నందుకు తండ్రి మీద విసుక్కుంటుంది రోహిణి త్వరలో ఆ ఆస్తి అజమాయిషి నీకు అప్పగించేస్తానమ్మాయి పాత పని వారికి ఎంతవరకు స్వస్తి చెబుతావో ఎంతమంది కొత్తవారి అతమిస్తావో నీ ఇష్టం కానీ నువ్వు ఎక్కువగా మార్పులు చేయలేవు నా మీద ఇప్పుడు విసుక్కున్నంత సులభం కాదు బాధ్యత నీదైనప్పుడు మానవత్వం అడ్డు వస్తుంది అని నవ్వేసేవాడు తండ్రి బాధ్యతలు కర్తవ్యాలు స్వీకరించినప్పుడు మనిషి మామూలు ఆలోచన పద్ధతికి స్వస్తి చెప్పవలసే వస్తుంది డ్రైవర్కు కబురు పెట్టిన కారు బాగయ్యేటప్పటికీ చాలా రాత్రి అయిపోవచ్చు కారు డ్రైవర్కి అప్పగించేసి ఇవాళ మా ఇంటికి రండి అభ్యంతరం లేకపోతే ఆహ్వానించాడు మదన్ మీ ఇంటికి రావడానికి అభ్యంతరం లేదు కానీ ఈరోజు నేను వెళ్ళి తీరాలి నాన్న చాలా అస్వస్థతగా ఉన్నారు ఆందోళన వ్యక్ వ్యక్తం చేసింది ఆందోళన వ్యక్తం చేసింది రోహిణి డ్రైవర్ ఇంటికి మనిషిని పంపండి లాభం లేదు పెదవి విరిచాడు మదన్ ఈ రోజు వెళ్ళి తీరాలని అనుకుంటే కారు మాట వదిలేసి స్టేషన్కు బయలుదేరండి మరి టైం కూడా లేదు రిక్షా పిలవనా కంగారు పడింది రోహిణి అబ్బే ఇక్కడ రైలెక్కి పక్క స్టేషన్లో దిగడానికి నాకేం భయం లేదు అక్కడ నుండి వెళ్లాల్సి వస్తుంది కదా అసలే వర్షం వచ్చేటట్లుంది సాయంత్రం సుకుమారమా సుకుమారం కాదు బాబు రెండు మైళ్ళు సరదాగా నడిచిపోగలను ఒక్కదాన్ని ఆ పొలాల గట్లమ్మట పడి దేవుడు తమాషా చూడాలని వర్షాన్ని కూడా తోడు చేస్తే ఇక నా పని భయంగా గుండెల మీద చేతులు వేసుకుంది నేను వస్తా పదండి మీ నాన్నగారిని చూడాలి కొంచెం మాట్లాడే పని కూడా ఉంది ఆఫీసు గదికి తాళం వేయటానికి వెళ్ళాడు మదన్ కారులోంచి దిగింది రోహిణి వరండాలో నిలబడి ఆవరణలో చెట్టు కింద ఉన్న రోహిణిని చూస్తున్నారు ఆశ్రయం పొందిన అనాథ స్త్రీలు సుజాత కూడా ఇటే చూస్తుంది మెట్లు ఎక్కి వెళ్ళి సుజాత వీపు చరిచింది రోహిణి నువ్వేం బెంగ పెట్టుకోకు ధైర్యంగా ఉండు చూడు పార్వతమ్మ బాగా పెద్దుపోయినట్లుంది కొంచెం ధైర్యం చెప్పు పదండి మదన్ వచ్చాడు గంభీరంగా ఎత్తుగా ఉన్న మదన్ విగ్రహం పక్కగా మేఘమాలికల మధ్య మెరుపు తీగల గంతులు వేస్తూ మెట్లు దిగి వెళుతున్న రోహిణి వెనక చిత్రమైన చూపులు ఐశ్వర్య ఆడంబరాలకు అపురూపమైన ఆనందాలకు నోచుకొని జన్మలు వాళ్ళవి తమ అన్నదాత పుత్రికాని కృతజ్ఞతతో పులకించే హృదయాలు కొన్నైతే ఐశ్వర్యవంతుని అనురాగాల పట్టి అని ఈర్ష్య అసూయలతో ముకుళించుకుపోయిన నేత్రాలు ఎన్నో వీరు చూపులు రోహిణికి పరిచితమే గమనించినట్లుగా సౌమ్యంగా నడుచుకుంటుంది వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు రోహిణితో స్టేషన్ యువతలకి వచ్చేసి కొన్ని క్షణాలు నింగికేసి చూపులు సారించాడు మదన్ క్రమముగా మేఘావృతమవుతుంది ఆకాశం ఎప్పుడో ఏ క్షణంలోనూ వచ్చేటట్లుంది వర్షం బయలుదేరుదామా దోవలో తడిసిపోవచ్చు కానీయండి మొలకెత్తుపోముగా నడవండి మీ పిక్కబలం చూస్తాను బాబోయ్ నా వల్ల కాదు ఏదో షికారులా నెమ్మదిగా పొలాల మధ్య నడకే కదా అని సరదా పడుతున్నాను కానీ పిక్కబలం చూపుకోవటానికి నాకు నడక అలవాటు లేదు వరుణదేవుని తోడు చేసుకుని శ్రావణసుందరి చేసిన సవరింపులతో సోయగాలు విసిరిన అడవి మధ్య ఇద్దరూ నడక సాగించారు నెమ్మదిగా మొన్న ఎడతెరిపి లేకుండా వారం రోజులు ఉధృతంగా కురిసిన వర్షాలకు నేల జాలు పట్టింది మధ్య మధ్య జాలు పట్టి సన్న జడలల్లుకుని పారుతున్న చిన్ని కాలువలు అవి తేల్చిన ఇసుకుతిప్పలు చెరువులో నీరు చూసి సాగుబడి మొదలుపెట్టిన వరిమళ్ళు చుట్టూ దూరదూరంగా ఏపుగా పెరిగిన కంకి ఈనటానికి తయారైన జొన్న పైరు కన్నులకింపైన పచ్చని ప్రకృతి పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన తాళిబట్టు కథ మొదటి భాగం సమాప్తం రెండవ భాగం కూడా వెంటనే పోస్ట్ చేస్తానండి ఈ కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ప్రసన్న